हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कड़प वंटलकु स्वागतम। नेनु मी रेवती प्रकाश। प्रोटीन गा वडलु बज्जीलु चेसुकुंटा उंटां कदा, ई रोजु वेरैटी गा अरटिपंडितो बोंडा ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु नेनु 5 अरटिपंडु तीसुकुन्नानु, ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొద్దిగా సోడా, పచ్చిమిర్చి, కరివేపాకు। ముందుగా అరటిపండ్లను శుభ్రం చేసి పెట్టుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి। ఈ చివర్లో తీసేయాలండి కొంచెం ఈ విధంగా। స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను। ఈ అరటిపండును ఇందులోకి డిప్ చేస్తున్నానండి। కొద్దిగా ఆయిల్ లో ఉడికించుకోవాలి। ఈ విధంగా కొద్దిగా రంగు తిరిగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలండి। కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పొట్టు తీసేసుకోవాలి। వీటిని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి। ఇది చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేయాలి। ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి। దీంతో పాటు కారం, సాల్ట్, సోడా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి। ఫైనల్ గా శనగపిండిని యాడ్ చేసుకోవాలి। అన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి। ఈ విధంగా కలిపించుకోవాలండి। దీనికి వాటర్ అయితే అవసరం లేదు, మనము బనానాని బాగా ఉడికించుకుంటాం కాబట్టి అందులోనే వాటర్ వచ్చేస్తుంది। దీన్ని చిన్న చిన్న ఉండలుగా నూనెలోకి డిప్ చేసుకోవాలి। బాగా రోస్ట్ గా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। వీటిని ఒక బౌల్ లోకి తీసుకున్నాం। మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసి పెట్టుకుందాము। వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। ఎంతో టేస్టీ టేస్టీగా అరటిపండు బోండా రెడీ అయిపోయిందండి। చాలా టేస్టీగా ఉంది, మరి మీరు ట్రై చేస్తారు కదా। చాలా స్పైసీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఉంది। ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేయండి।
మరిన్ని వెరైటీ వీడియోస్తో మీ ముందుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.